Hi friends, good morning. Welcome back to Hema's Kitchen. ఈ రోజు రెసిపీ వచ్చి సాంబార్ అండి. సాంబార్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సాంబార్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఆనపకాయ ముక్క, రెండు టమాటాలు, ఒక నాలుగు బెండకాయలు, పచ్చిమిర్చి, ఒక ములక్కాడ, కరివేపాకు. ముందుగా వీటన్నింటినీ ముక్కలు చేసి పెట్టుకుందాం. 1 కప్ కందిపప్పు. ముందుగా కందిపప్పు తీసుకొని బాగా కడిగి కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలండి. ఈలోగా వేరే స్టవ్ పై ఒక పాత్ర తీసుకొని అందులో 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకొని మరిగించుకోవాలండి. ఈ వాటర్లో ఈ కూరగాయ ముక్కలు, కట్ చేసిన కూరగాయ ముక్కలన్నీ వేసి ఉడికించుకోవాలి. ఆనియన్స్, బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ములక్కాళ్ళు, కరివేపాకు, తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, ఇందులోనే ఆనపకాయ ముక్కలు, చింతపండు పల్పు వేసి ఉడికించుకుందామండి. ఈ వెజిటబుల్ పేస్ట్ కుక్కర్లో పెట్టి ఉడికించడం వల్ల బాగా పేస్ట్ అయిపోతాయండి, అందుకే నేను విడిగా గిన్నెలో ఉడికిస్తున్నాను. వెజిటబుల్ పీసెస్ అన్నీ బాగా ఉడికినాయండి. దీనిలోనే ఉడికించిన కందిపప్పు కూడా వేసి రెండు కలిపి బాగా ఉడికించుకుందామండి. ఇప్పుడు సాంబార్ పోపు వేసుకుందామండి. సాంబార్ పోపు కావాల్సినటువంటి సామాన్లు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి. పొయ్యిపై పెనం పెట్టి నూనె వేసి బాగా కాగనివ్వాలండి. ఇందులో ముందుగా ఆవాలు, అదేవిధంగా మిగతా పోపు సామాన్లు కూడా వేసి వేయించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును సాంబార్లో కలపాలండి. సాంబార్ చాలా రుచిగా రావాలి అంటే ఇందులో శనగపప్పు, ధనియాలు వేయించి పొడి చేసి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పొట్టుల్లో చేసిన టేస్ట్ వస్తుంది. దీన్ని వేరే పెనంలో శనగపప్పు, ధనియాలు వేయించి పొడి చేసుకుందామండి. ఈ సాంబార్లో ధనియాలు, శనగపప్పు వేయించుకొని పొడి వేస్తున్నానండి. బయటకున్న సాంబార్ పొడి వేసి బాగా మరిగించుకోవాలి. ఇందులోనే బెల్లం పొడి కూడా వేసుకుని మరిగించుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, సాంబార్ రెడీ అయింది కదా. సాంబార్ రెడీ అయింది కదండి. సాంబారు ఆవిరికొడంతో కానీ ఇడ్లుతో కానీ తీసుకుంటే సూపర్ అండి, సూపర్, చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.